हेलो आल वेलकम टू वीबीआर तेलुगु वीडियो मनम रिजर्व बैंक आफ् इंडिया योक्क अति मुख्यमैन कार्यकलापाल गुरिंचि तेलुसुकुंदाम। भारत देशंलो आर्थिक व्यवस्थनु गुरिंचिन एदैना निर्णयं तीसुकोवडं व्यूह रचन मरियु संबंधित पालसीलु तीसुकुरावडं रेंडिंटि बाध्यत अवेमिटंटे मोदटिदि आर्थिक शाख रेंडवदि रिजर्व बैंक आफ् इंडिया। इंदुलो आर्थिक शाख योक्क अति मुख्यमैन कार्यकलापालु पन्नुलु वसूलु चेयडं मरियु పన్నుల రూపంలో వచ్చిన డబ్బులను ఆయా అవసరాలకు అనుగుణంగా ఖర్చు చేయడం, అంటే ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు చెల్లించడం, రక్షణ సబ్సిడీలు ఇవ్వడం, ఉపశమన ప్యాకేజీలు ప్రకటించడం మరియు అభివృద్ధి పనులు చేయడం ఇతరత్ర. ఇక రిజర్వ్ బ్యాంకు విషయానికి వస్తే, ఇది ఆర్థిక వ్యవస్థ యొక్క రెండు ముఖ్యమైన కార్యకలాపాలను నిర్వర్తిస్తుంది. అది ఆర్థిక వ్యవస్థలో ఎంత డబ్బు సరఫరా ఉండాలి మరియు వడ్డీ శాతం ఏ మేరకు ఉండాలనేవి. ఈ డబ్బు సరఫరా మరియు వడ్డీ శాతం ఈ రెండింటిని నియంత్రించేందుకు ఆర్బీఐ ఉపయోగించే సాధనాలే సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, రెపో రేట్ మరియు రివర్స్ రెపో రేట్. బ్యాంకుల పని విధానాన్ని, బ్యాంకులు ఆరోగ్యకర వాతావరణంలో పనిచేసే విధంగా చూడవలసిన బాధ్యత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద ఉంటుంది. మొదటిది సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో. ప్రస్తుతం ఆర్బీఐ నిర్ణయించిన సిఆర్ఆర్ నిష్పత్తి 3% ఉంది. అంటే బ్యాంకుల దగ్గర 100 రూపాయలుంటే 3 రూపాయలని ఆర్బీఐ వద్ద నిల్వ ఉంచాలి. అంటే బ్యాంకులు కస్టమర్ల దగ్గర డబ్బుని డిపాజిట్ల రూపంలో వసూలు చేస్తాయి. ఈ డబ్బు నుండి 3% ఆర్బీఐ దగ్గర ఉంచాలన్నమాట. ఇలా నిల్వ ఉంచిన డబ్బుకి ఆర్బీఐ ఎటువంటి వడ్డీ చెల్లించదు. ఇక రెండవది ఎస్ఎల్ఆర్. ఎస్ఎల్ఆర్ అంటే స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో. ప్రస్తుతం ఆర్బీఐ నిర్ణయించిన ఎస్ఎల్ఆర్ నిష్పత్తి 18.5% ఉంది. అంటే బ్యాంకుల దగ్గర 100 రూపాయలు ఉంటే 18.5 రూపాయలను ఆర్బీఐ నిర్దేశించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సెక్యూరిటీస్లో పెట్టుబడిగా ఉంచాలి. ఈ సిఆర్ఆర్ మరియు ఎస్ఎల్ఆర్ నిర్వహించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఏదైనా బ్యాంకు దివాలా తీసినప్పుడు ఆ లోటును కొంతవరకైనా ఈ డబ్బుతో తీర్చవచ్చు అని. మూడవది రెపో రేట్. రెపో రేట్ అంటే రీపర్చేజ్ రేట్ అని అర్థం. ప్రస్తుతం ఆర్బీఐ నిర్ణయించిన రెపో రేట్ 4% ఉంది. అంటే బ్యాంకులకు డబ్బు అవసరమైనప్పుడు అవి ఆర్బీఐ దగ్గర డబ్బుని అప్పుగా తీసుకోవచ్చు. అలా అప్పుగా తీసుకున్న డబ్బు మీద ఆర్బీఐ బ్యాంకులకు విధించే వడ్డీనే రెపో రేట్ అంటారు. నాలుగవది రివర్స్ రెపో రేట్. రివర్స్ రెపో రేట్ అంటే రివర్స్ రీపర్చేజ్ రేట్ అని అర్థం. ఆర్బీఐ నిర్ణయించిన రివర్స్ రెపో రేట్ అనేది ప్రస్తుతం 3.35% ఉంది. బ్యాంకుల దగ్గర కావలసినంత డబ్బు కన్నా ఎక్కువ డబ్బు ఉన్నప్పుడు కొంత డబ్బుని ఆర్బీఐ దగ్గర ఉంచుకోవచ్చు. అలా ఉంచిన డబ్బుకి ఆర్బీఐ బ్యాంకులకు చెల్లించే వడ్డీనే రివర్స్ రెపో రేట్ అంటారు. ఇది ఆర్బీఐ యొక్క సాధనాల గురించి, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, రెపో రేట్, రివర్స్ రెపో రేట్. అందరికీ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇవి ఇవాళ ఎపిసోడ్లోని విషయాలు. మీకు నా వివరణ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.